good morning. Hope you all are keeping well. So, నేను మీ సోనియా అండి. ఈ రోజు మరో సరికొత్త డిష్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సోనియా. ఈ రోజు మనము అల్వాలోని బృందావన్ కాలనీకి వచ్చామండి. మరి ఎవరిని కలుపుకోబోతున్నాము, వాళ్ళు ఏం డిష్ నేర్పించబోతున్నారో తెలుసుకుందాము. దానికి ముందు ఈ రోజు మన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఫోర్చూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కుకట్పల్లి అండ్ హైటెక్ సిటీ. కోర్సెస్ అవైలబుల్ BBA, BCA, BCOM కంప్యూటర్స్, ఆనర్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు అల్వాలోని బృందావన్ కాలనీలో ఉన్న మార్గరెట్ ఫిలోమినా గారి ఇంట్లో ఉన్నామండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొంచెం గట్టి మాట్లాడండి మా వ్యూయర్స్ వినిపించేలాగా. ఓకే అండి, ఓకే. సో ఈ రోజు మా జుజు కిచెన్ కి మీరు పరిచయం చేయబోతున్న డిష్ ఏంటి? స్వీట్ పూరి అండి. స్వీట్ పూరి. వావ్, పూరిలు అంటే మనం మామూలుగా నాన్ వెజ్ కి ఆలు కి పెట్టుకుని తింటాం కదా, ఇది స్వీట్ పూరి అంట. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, తయారు విధానం ఏంటో చూద్దాం. స్వీట్ పూరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇది మైదా పిండి అండి, ఇది రైస్ ఫ్లవర్ అండి, ఇది ఘీ, షుగర్, ఇలాచీ పౌడర్ చేసుకోవాలి, ఆయిల్, పూరి కాల్చడానికి తగినంత ఆయిల్, మైదా పిండి తీసుకోవాలి కొంచెము, మళ్ళీ ఇది ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసి పిండి తడుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు తడిపి పెట్టేయాలి. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మైదా పిండి అండ్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా పిండి తడిపి పెట్టుకున్నారు హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్ అండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు ఒక పూరి చేసి చూపిస్తాను నేను. ఓకే. సో మనం జనరల్ గా పూరి చేసుకున్నట్టే చేసుకోవాలి. సో వ్యూయర్స్ చూసారు కదా, జనరల్ గా మనం ఎలాగైతే నార్మల్ గా ఇంట్లో పూరి చేసుకుంటామో అలాగే చేస్తున్నారు. సో నేను ఒక వైపు బాండి కూడా పెట్టేసి ఆయిల్ హీట్ కి పెట్టానండి. సో పూరి చేస్తున్నారు. పెద్ద సైజ్ లో చేసుకోవాలి, చిన్న పూరి రెడీ అయిందండి. ఓకే. దీంట్లో ఈ నెయ్యిలో కొంచెం రైస్ ఫ్లవర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. నెయ్యిలో రైస్ ఫ్లవర్, నెయ్యిలో రైస్ ఫ్లవర్ యాడ్ చేసుకొని దీన్ని దాంట్లో పూసుకోవాలి. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా నెయ్యిలో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేశారండి. యాడ్ చేసి కలుపుకుంటున్నారు. పిండిని దానికి పెట్టేస్తారా? ఓకే. ఇంకొక వైపు మనం షుగర్ పాకానికి కూడా పెట్టేసుకున్నాము. సో ఫ్రెండ్స్, నేను ఇంకో వైపు షుగర్ పాకానికి కూడా పెట్టేస్తున్నాను పక్కన కొంచెం ఆయిల్ వాటర్. ఓకే. ఇది మొత్తం వేసేయమంటారా? మొత్తం ఒక ఫుల్ కప్ షుగర్ నేను వేసానండి. ఇలాచీ పౌడర్. సో బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి షుగర్, ఇలాచీ పౌడర్ వేసారండి. నేను ఫోల్డింగ్ చేయాలి, ఒక్కొక్క లేయర్ చేసుకొని దీన్ని ఇట్లా కొంచెం ఇంకా కొంచెం నెయ్యి పెట్టి ఇట్లా తిప్పుతూ పోవాలి. సో ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నారా అండి మీరు? ఇది మా ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసేది నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి ఇది చేసేది, కానీ చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటాయా? ఇప్పుడు ఇలా చేసుకున్నాక దీన్ని చాలా ప్రెస్ చేయొద్దు. ఓకే. మళ్ళా లైట్ గా ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇలా పూరిలాగా చేసుకున్నాం కదా, తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ కూడా ఇక్కడ హీట్ అవుతుంది, పక్కకు షుగర్ పాకం కూడా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫ్రై చేసుకో. సో ఇది లేయర్స్ లేయర్స్ గా వస్తుందండి. లేయర్స్ వస్తుంది. ఓకే. షుగర్ పాకం లేసేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది 1 వీక్ అంటే కూడా బాగుంటుంది అన్నమాట. ఓ, 1 వీక్ ఉంటుందా? 10 డేస్ దాకా కూడా మనమే ఉంటుంది. ఓకే. దీన్ని మనం మంచి స్నాక్స్ లాగా తినొచ్చు.
సో వ్యూయర్స్ చూసారు కదా దీంట్లో నెయ్యి ఉంది కాబట్టి మనకి పిల్లలకు కూడా ఇది చాలా బలం అండి ఇది యాక్చువల్లీ 1 వీక్ నిలువ ఉంటుందంట సో మీరు కూడా మీ ఇంట్లో ఒక రోజు చేసుకుంటే 2 3 డేస్ ఈజీగా తినొచ్చు సో గోల్డెన్ బ్రౌన్ రావాలా అండి కొంచెం స్లైడ్ బ్రౌన్ వస్తే సరిపోతుంది సో మీరు ఇలాంటి వెరైటీ వెరైటీ డిషెస్ చేస్తూ ఉంటారా అంటే ఇంట్లో మీ హాబీ అయింది వెరీ నైస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇలా పొరలు పొరలుగా వచ్చింది మనం ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు దీన్ని దాంట్లో వేయడం అంటే దీన్ని వేసుకోవాలి దానికి కొంచెం సోక్ కావాలి సోక్ అని తిప్పుకోవాలి ఆ ప్లేట్ లో తీసుకోవాలి సరిపోతుంది సో వేడి మీద వేసుకుంటే ఏంటంటే షుగర్ దానిలోకి బాగా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పూరీని షుగర్ సిరం లో వేసి తీశారు మనం మిగతా అలాగే నెక్స్ట్ పూరీ కూడా అలాగే సేమ్ ప్రాసెస్ ఓకే చాలా ఈజీ డిష్ యాక్చువల్లీ కాకపోతే చాలా మంది తెలియదు ఓకే స్వీట్ కదా యాక్చువల్లీ నాకు ఇది చూస్తేనే స్మైల్ వస్తుంది సో ఎనీవేస్ నేను ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను చాలా వేడివేడిగా ఉంది యాక్చువల్లీ చల్లగైతే చాలా టేస్ట్ ఉంది అంటున్నారు చాలా బాగుంది నెయ్యి రాశారు కదా అండ్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉందండి సో వ్యూయర్స్ డెఫినెట్ గా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి ఇవన్నీ చాలా హెల్తీగా ఉంటుంది సో మార్గరెట్ గారు ఇంత మంచి డిష్ ని మా జుజు కిచెన్ కి పరిచయం చేసినందుకు మీకు మా జుజు కిచెన్ తరఫున ఒక స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ సో వ్యూయర్స్ చూసారు కదండి ఈనాటి మన ప్రోగ్రామ్ ని రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను ఈ రోజు ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన వాళ్ళు పోచర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కోర్సెస్ అవైలబుల్ బీబీఏ బీసీఏ బికమ్ కంప్యూటర్స్ ఆనర్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్ సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి టిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై